ప్రేక్షకులందరికీ అక్కినేని అభిమానులందరికీ హార్టీ వెల్కమ్. వెరీ వార్మ్ ఆటాడుకుందాం రా. ఆడియో లాంచ్ కి వెళ్ళిపోయే ముందు, గెస్ట్ అందరూ వచ్చే ముందు, చాలా హంగామా చూసే ముందు, అన్నిటికంటే ముందుగా మన కోసం ఒక ఫెంటాస్టిక్ యాక్ట్ రెడీగా ఉంది. కాదు, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం అంటే తెలుగు రాదు, హమ్ లోక్ బాంబేసే అన్నారు. బాంబేసే ఆటాడుకుందాం రా అంటే ఇక్కడ ఆడుకోవాలంటే హమ్ ఆటా కర్నే ఆయే అన్నాడు. వీళ్ళు వీళ్ళు ఏంటో రోల్ పర్ఫార్మెన్స్ చేస్తారంటే, చికెన్ రోల్ చేస్తారంట, వెజ్ రోలా? ఏం రోల్ చేస్తారో, మనం రోల్ చేయకపోతే చాలు, వాళ్ళు దేని మీద రోల్ అవుతారంట. అద్భుతమైన యాక్ట్ అంట. అంటే వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ అండ్ ఆట ఆడుకుందాం రా జస్ట్ చిల్లో వాళ్ళ టాలెంట్ టాలెంట్ ఏంటో చూపెడతారంట. ఓకే, సో లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ఎ ఫ్యాంటాస్టిక్ రోలర్ యాక్ట్. గట్టిగా చెప్పాలి, కమ్ ఆన్. I've got a new song I present to you. Oh, like a like a, that's right. Oh, like a track. Oh, like a, I do it like a track with me. Oh, like a, I do it like a track. One more time. Oh, like a, I do it like a track. Once again. Oh, like a, I do it like a track. Just you. సాంగ్స్ వినే ముందు, ఆట ఆడుకుందాం రా ఆడియో లాంచ్ లో ముందుగా వెళ్లే ముందు, అక్కినేని అభిమానుల గురించి అప్పటి నుంచి మనం మాట్లాడుకున్నాం. మీ ఎనర్జీ సూపర్ అండి బాబు, కాబట్టి మీ అందరి కోసం మరొకసారి అటు ఏఎన్ఆర్ గారు, నాగార్జున గారు, నాగ చైతన్య గారు, అఖిల్, వీళ్ళ వీళ్ళందరి సూపర్ డూపర్ హిట్స్ ని ఒక మెడ్లీ రూపంలో మన ముందుకి పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఛానల్ డాన్స్ ట్రూప్, లెట్స్ వెల్కమ్ ఛానల్ డాన్స్ ట్రూప్. కన్నె పిల్ల అది కనబడితే చాలు నా గుండె పుల్ల, కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అది కనబడితే చాలు నా గుండె పుల్ల. రెండు మొక్క జొన్న పొత్తులు నై తిందువా, మా వాటి వేడి నాటు దెబ్బ సూతువా. రెండు మొక్క జొన్న పొత్తులు నై తిందువా, తిందువా, వాడి వేడి నాటు దెబ్బ సూతవా. తమ్ముళ్ళున్న మగాట దిగ వచ్చరా, వచ్చరా, తుమ్ముదులి పెయ్యడమే నెక్స్ట్ రా. రాత్రి 10 గంటలు
ఒకటి పీకు రెండు పీకు మూడు పీకు ఒకటి పీకు రెండు పీకు ఆపు పీకు పుల్ల పీకు పీకు అన్నారు రెండు పీకు పీకుతావా నో థ్యాంక్స్ అన్న శ్రీనా కార్పొరేషన్ శ్రీజీ ఫిల్మ్స్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్ వెంచర్స్ టూ. మరి ఇప్పుడు మా సైడ్ నుంచి కూడా బెస్ట్ విషెస్. కానీ ఇప్పుడు రెగ్యులర్ గా మనం ఆడియో ఫంక్షన్స్ ఎలా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేద్దాం, గెస్ట్ పైకి వస్తారు, లాంచ్ అంటారు, దాని తర్వాత విజువల్ వస్తుంది, దాని తర్వాత పర్ఫార్మెన్స్ ఉంటుంది. Yes, బేసిక్ సాంగ్ విన్నర్ కాబట్టి ముందుగానే మాట్లాడడానికి ఏం కుదరదు. మా అనూప్ రూపెన్స్ గారు కూడా ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఆయనకి స్వాగతం చెప్తూ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆట ఆడుకుందాం రా జస్ట్ చిల్ లోని ఫస్ట్ సాంగ్ వినేద్దామా. ఎర్లీ మార్నింగ్ 11 a.m. కి లేగానే ఓ సెల్ఫీ తీసి పోస్ట్ చేస్తానే ఎఫ్బీ లోకి, చెక్ మా స్టేటస్ అండ్ వాట్సాప్ డిపి, 3 o'clock కి బ్రేక్ఫాస్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేసి రెస్ట్ ఆఫ్ లైఫ్ లో సెలబ్రేట్ బికాజ్ టునైట్ ఇస్ మై పార్టీ. ఫర్ ది సెకండ్ సాంగ్ లాంచ్ కరెంట్ సినిమా అండ్ రీసెంట్ గా కుమారి 21F తో మనకి హిట్ నచ్చిన సూర్య ప్రతాప్ గారు అండ్ అలాగే మెగా ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సెకండ్ సాంగ్ విజువల్ లాంచ్ మన పల్లెటూరు చూద్దాం పద, జొన్న కంకి సేల్లో ఆటలాడుకుందాం, పైరగాలి పీల్చి కళ్ళు మూసుకుందాం, ఎడ్ల బండి పైన షికారు గెలదామా. దర్శకుడుగా నన్ను నాకు పరిచయం చేసింది సీనా కార్పొరేషన్ అండి. కరెంట్ చేస్తున్నప్పుడు ఇప్పటికీ ఆ కరెంట్ చేసిన రోజులు గుర్తొస్తున్నాయి. బికాస్ శ్రీనివాసరావు గారితోనూ మ్యామ్తోను సుశాంత్ గారితో కూర్చున్నప్పుడు ద కైండ్ ఆఫ్ టీమ్ వర్క్ వాట్ వీ హ్యావ్ డన్ ఫర్ ద మూవీ అనేది ఆ డేస్ అన్ని గుర్తొస్తున్నాయి.
అండ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ మై ఫస్ట్ మూవీ. సుశాంత్ గారు, యూఆర్ లుకింగ్ రియల్ రియల్లీ గ్రేట్, చాలా చాలా బాగున్నారు. అండ్ ఆల్సో లైక్ ద సాంగ్స్, అనూప్ గారు నో డౌట్ ఇస్ అ సూపర్ సాంగ్స్, చాలా బాగున్నాయి. సో ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ టు హిమ్ అండ్ ఎస్పెషల్లీ నాగేశ్వర రెడ్డి గారు. సార్ మీ సినిమాలు ఎప్పుడు ఎంటర్టైన్గానే ఉంటాయి అండ్ ఈ సినిమా టోటల్ కొత్తగా ఉంది, సో ఏం చేసారో తెలియదు, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ నా కెరియర్ స్టార్టింగ్ నుంచి నాతో పాటు సినిమాటోగ్రాఫర్ ఇప్పుడు శివ, నా కెరియర్ స్టార్టింగ్ నుంచి మేము ఏదైనా అసిస్టెన్స్గా చేసాం, నౌ హీఈస్ లైక్ ద సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ మూవీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ శివ, సూపర్. అండ్ ఆల్సో లైక్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. మన పల్లెటూరు చూద్దాం పద, జొన్న కంకిసెలో ఆటలాడుకుందాం, పైరగాలి పీల్చి కళ్ళు మూసుకుందాం, ఎడ్ల బండి పైన షికారు గెలదామా, పల్లెకు పోదాం పల్లెకు పోదాం పల్లెకు పోదాం, కారులు తోదాం చలో చలో, అల్లరి చేద్దాం చలో 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 చలో. నెక్స్ట్ సాంగ్ లాంచ్ కంటే ముందు బ్రహ్మానందం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా, హాస్య బ్రహ్మియా. ఆట ఆడుకుందాం రా సినిమాలో అతను నటించినటువంటి తీరు చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ సినిమాలో నేను చాలా బిగ్, చాలా పెద్ద క్యారెక్టర్ చేశాను. ఇందులో ఈ సినిమా గురించి నేను చెప్పడానికి ముందు, అందరూ అతిరథ మహారథులు ఉన్నారు ఈ సినిమాలో. పెద్ద పెద్ద పేరున్నోళ్ళు కాకపోయినా టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళు ఎవరంటే ముఖ్యంగా యంగ్ డైరెక్టర్ మిస్టర్ నాగేశ్వర రెడ్డి. యంగ్ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి, నాగేశ్వర రెడ్డి సినిమా అంటే, నాగేశ్వర రెడ్డి డైరెక్టర్ అంటే బాగానే డైరెక్ట్ చేస్తాడంట వేరు, ఈజ్ ఎ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకుని తనకిచ్చిన పిండితో అద్భుతమైనటువంటి రొట్టె చేసి ఇవ్వగలిగినటువంటి డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి. మా కమెడియన్స్ అందరికీ అందమైనటువంటి మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి చేయించేటువంటి సిన్సియర్ డైరెక్టర్ మిస్టర్ నాగేశ్వర రెడ్డి. అతని సక్సెస్ఫుల్ ఫిల్మ్సే మనకు చెప్తాయి దానికి ఆ విషయం. నెంబర్ టూ, దీనికి రైటర్ మిస్టర్ శ్రీధర్ సిఫానా. అతను లౌక్యం సినిమా దగ్గర నుంచి మంచి కామెడీ టీంజ్ ఉన్నటువంటి రైటర్. ఈ రైటర్, ఈ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ ఆ రోజు నుంచి మనం సినిమా దగ్గర నుంచి ఇవాళ వరకు సక్సెస్ల మీద సక్సెస్లు కొట్టుకొస్తున్నటువంటి డైరెక్టర్ ఇట్లాంటి వాళ్ళందరి కలయిక చేత ఏర్పడేటువంటి ఒక అద్భుతమైన సినిమా ఆట ఆడుకుందాంరా. ఈ ఆట ఆడుకుందాంరా సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. మీకు నేను గ్యారంటీగా ఆశిస్తున్నాను, మీరు కూర్చొని సినిమా చూసినంతసేపు నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి సినిమాలు సక్సెస్ అవ్వాలని, మంచి దమ్మున్న డైరెక్టర్స్ ముందుకు రావాలని, రైటర్స్ ముందుకు రావాలని, కొత్త వాళ్ళు ముందుకు రావాలని, కొంచెం పాత తరం పక్కకి జరిగితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా కొంచెం పక్కకు జరుగుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ చిల్ లోని థర్డ్ సాంగ్ ని లాంచ్ చేసేద్దాం. ముందుగా శ్రీ మార్కాపురం శివకుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సూర్య వర్సెస్ సూర్య, శౌర్యం, అలాగే రేపు వస్తున్న సింగం 3 ప్రొడ్యూసర్ మార్కాపురం శివకుమార్ గారు. థర్డ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. తేరి కాలి కాలి ఆఖే చూసి ఫాలింగ్ ఇన్ లవ్, నిన్న మొన్న లేని లోకం నన్ను కాలింగ్ ఇన్ లవ్, కళ్ళకొచ్చి చేసే సావే నన్ను క్రేజీ ఇన్ లవ్, మాటల్లో నా చెప్పలేని మాటి ఫీలింగ్ ఇన్ లవ్.
మనస్సు కిరకిర తిరుగుతున్నది హువా హువా ఉదితో అక్కినేని అభిమానులందరికీ ప్రత్యేక నమస్కారం. నేను ఇక్కడ ఉండడానికి కారణం నాగార్జున గారి ధైర్యం. ఆయన ఎంత డేరింగ్ డెసిషన్ తీసుకుంటేనో నాలాంటి వాళ్ళు చాలామంది ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన నేను డైరెక్ట్ చేసిన సినిమాలో హీరో కాదు, నాకు లైఫ్ లాంగ్ ఎదురుగా కనిపించే రియల్ హీరో. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్లోకి ఎంటర్ అయిన ప్రతి వాళ్ళకి అక్కినేని నాగేశ్వర గారు ఆశీస్సులు ఉంటాయి. నాకు ఆయన ఆశీస్సుల వల్లే ఈ సక్సెస్ వచ్చిందని నేను నమ్ముతున్నా. నాలాగే ఎంటర్ అయిన అందరికీ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీకి ఇంకా ఎక్కువ ఆశీస్సులు ఉంటాయి. దానివల్ల సుశాంత్ పెద్ద సక్సెస్ వస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నా. అలాగే నాగసుశీల గారు, నేను ఆవిడని లక్కీ హ్యాండ్ అని అంట, నేను మొన్న కూడా చెప్పాను మేడం మీకు, సోగడే చిన్న అయిన సినిమా ముహూర్తం షార్ట్ కప్పుడు క్లాప్ బోర్డ్ మీద ముహూర్తం అని రాసింది మేడమే. నేను రెండో సినిమా పూజ అప్పుడు కూడా మ్యామ్ని అడిగాను నేను ముహూర్తం అని రాయండి అని. నాకు ఆవిడ లక్కీ హ్యాండ్ అని స్ట్రాంగ్గా నమ్ముతున్నా. అది కూడా సుశాంత్కి సక్సెస్ ఇస్తుందని అనుకుంటున్నా. అలాగే ఈ సినిమా డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, ఆయన సినిమాలు ఇప్పుడున్న టెన్షన్లో ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తాయని 100% నమ్మి వెళ్ళచ్చు. ఆయన ప్రీవియస్ అన్ని సినిమాలు చూసుకుంటే అలాగే అవన్నింటినీ మించి ఎక్కువ కామెడీ ఉందని అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం సినిమా చూసి అనుకున్నాం. ఆల్ ది బెస్ట్ నాగేశ్వర రెడ్డి గారు. విజువల్లీ లాంచ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు. సినిమా చేస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది నాకు, అదే సేమ్ ఫీలింగ్ వాళ్ళ టీజర్స్ పాటలు చూసాక వచ్చింది, దట్ దిస్ సినిమా, దట్ దిస్ ఫిల్మ్ ఈజ్ అ సూపర్ డూపర్ హిట్. సుశీల గారు, శ్రీనివాస్ గారు, నాగేశ్వర రెడ్డి గారు, ఆల్ మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అలౌయింగ్ మీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. చాలా ఎంజాయ్ చేశాను. అండ్ వన్స్ అగైన్